హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలి అనుకుంటారు దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు దీనికోసం ముఖం చేతులు జుట్టు మొదలైన వాటిపై చూపించే శ్రద్ధ పాదాల దగ్గరికి వచ్చేసరికి చూపించరు దీనికి కారణం పాదాలను ఎవరు చూస్తారులే అనే ఆలోచన కూడా కావచ్చు అయితే ఇక్కడ అందరూ మర్చిపోయే విషయం ఏమిటంటే పాదాలపై మనం గంటల కొద్దీ నిల్చుని ఉంటాం ఇలా మన పాదాలకు సమయం కేటాయించకపోవడం వల్ల పాదాల పగుళ్ళు కూడా గురవుతూ ఉంటాయి ఇప్పుడు మనం మన ఇంట్లో దొరికే వస్తువులతోని మన ఖాళీ పగుళ్ళు తొలగించే చిట్కాలతో పాటు కాలి పగుళ్ళు శాశ్వతంగా రాకుండా ఉండడానికి అవసరమైనటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు నివారణ చర్యల గురించి కూడా తెలుసుకుందాం కాలి పగుళ్లను తగ్గించే ఇంటి చిట్కాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి ముందుగా కావలసిన పదార్థం బంగాళదుంప ముందుగా బంగాళదుంపని తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బంగాళదుంప అనేది పాదాల పగులను తగ్గించడానికి మన చర్మాన్ని రిపేర్ చేయడానికి ఓ మ్యాజికల్ రెమెడీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలను మిక్సీలో వేసి కొద్దిగా ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీటిని కలిపి మెత్తని గుజ్జులాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప గుజ్జు మరొక పాత్రలోకి వడకట్టుకోవాలి ముఖ్యంగా బంగాళదుంప రసం అనేది మన పాదాలపై ఉండే నలుపుని ట్యాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా శరీరంపై ఉన్న మృతకణాలను కూడా తగ్గిస్తుంది తర్వాత కావలసిన పదార్థం టూత్పేస్ట్ ఏదైనా ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ లేదా మీరు మామూలుగా వాడుకునే పేస్ట్ ని తీసుకొని ఒక స్పూన్ మోతాదులో పేస్ట్ ని బంగాళదుంప రసంలో కలపండి ఇప్పుడు ఈ రెండింటిని ఒక అర నిమిషం పాటు బాగా కలపండి టూత్పేస్టు పాదాల పగులను శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతుంది పగుళ్ల ప్రదేశంలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగించి మృతకణాలను కూడా పూర్తిగా తొలగించి పాదాలను మృదువుగా చేయడంలో పేస్ట్ ఎంతో బాగా పనిచేస్తుంది తర్వాత కావలసిన పదార్థం నిమ్మరసం ఒక అరచెక్క నిమ్మరసం తీసుకొని ఈ మిశ్రమంలో కలపాలి అయితే మీరు రసాన్ని పిండిన తర్వాత ఈ నిమ్మ చెక్కను పడేయకుండా పక్కనే పెట్టుకోండి దీనితో మనకి చివరిలో పని ఉంటుంది నిమ్మరసం అనేది కాలి పగుళ్లను తగ్గించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది నిమ్మరసంలో ఉండే విటమిన్ సి పాదాలపై నుండి పగులుని నివారించడమే కాకుండా పాదాలను మృదువుగా చేయడానికి బాగా సహాయపడుతుంది చివరిగా మనకి కావాల్సింది ఉప్పు మనం వంటగదిలో ఉపయోగించే ఉప్పుని కానీ లేదా బ్లాక్ సాల్ట్ని కానీ ఒక ముప్పావ స్పూన్ మోతాదులో తీసుకొని దీనిలో కలుపుకోవాలి వీటన్నింటినీ ఒకదానితో ఒకటి బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఉప్పు అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి క్లెన్జర్ లాగా పాదాలను శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పాదాలపై ఉండే బ్యాక్టీరియాని కూడా నివారిస్తాయి ఇలా మన కాలి పగుళ్లను తగ్గించే చిట్కా తయారైపోయింది ముందుగా కాలని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పక్కన పెట్టుబడి నిమ్మ చెక్కని తీసుకొని ఈ బంగాళదుంప రసంలో పిండి బాగా ముంచి ఏ ప్రదేశంలో అయితే పాదాలు పగులతో బాధపడుతున్నారో ఆ ప్రదేశంలో ఈ నిమ్మ చెక్కతో బాగా మసాజ్ చేయాలి పాదాలపైన నిమ్మ చెక్కతో రుద్దడం వల్ల ఇది ఒక పెడిక్యూర్ లాగా పాదాలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని కాళ్ళపై అలాగే ఉంచేయాలి వారానికి మూడు సార్లు ఈ చిట్కాన్ని కనుక పాటించినట్లయితే పాదాలలో రక్త ప్రసరణ బాగా జరిగి చాలా తొందరగా ఎంత పెద్ద పగుళ్ళు అయినా సరే ఖచ్చితంగా తగ్గిపోతాయి అలాగే కాళ్ళు పాదాలపై పెరుకున్న మృతకణాలు దుమ్ము ధూళి పూర్తిగా తొలగించి పాదాలపై ఉన్న ట్యాన్ని కూడా తొలగించి మీ పాదాలను మరింత కాంతివంతంగా మృదువుగా మారుస్తుంది అలాగే ప్రతిరోజు పడుకోవడానికి ఒక గంట ముందు బకెట్ నీటిలో ఒక స్పూన్ సాల్ట్ వేసి పది నిమిషాల పాటు పాదాలను ఆ నీటిలో ఉంచి ఆ తర్వాత పొడి టవల్తో శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా పెట్రోలియం జెల్లీ లాంటి వాటిని రాసుకొని శుభ్రమైన సాక్స్ వేసుకొని పడుకోండి ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటే మీ పాదాల పగులు తగ్గి చాలా మృదువుగా అందంగా తయారవుతాయి పాదాల పగుళ్లకు ఈ చిట్కాలను మారడమే మాత్రమే కాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి శరీరంలో కాలి పగులు రావడానికి మొదటి కారణం అధిక వేడి మీరు తినే పదార్థాలు లేదా మీ శరీరం వేడి చేసే స్వభావం కలిగి ఉంటే అప్పుడు మీ శరీరం అధిక వేడికి గురవుతుంది అలాంటప్పుడు శరీరంలో నీటి శాతం బాగా పెంచుకోవాలి ఎందుకంటే చర్మం తేమను కోల్పోతే బారిపోయి కాలి పగుళ్ళు అనేవి ఏర్పడతాయి అందుకే ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఏడు గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి చాలా మంది మహిళలు పురుషులు రీత్యా ఎక్కువగా సాక్సులు దానిపైన షూ వేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పాదాలలో చెమట చేరి అది బ్యాక్టీరియాగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో చెమటతో తడిసిపోయిన పాదాలు తొందరగా పగుళ్లకు లోనవుతాయి కాబట్టి ఒకే పొజిషన్లో ఎక్కువసేపు నిలబడకండి ముఖ్యంగా ప్యాడ్ సాక్స్ వేసుకుంటే చెమట నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది వారానికి రెండు సార్లు ఖచ్చితంగా మీ పాతలను స్క్రబ్ చేస్తూ ఉండాలి దీనితో ఆ ప్రదేశంలో పేరికపోయిన డెడ్ స్కిన్ అనేది ఏర్పడకుండా ఉంటుంది అలాగే ఈ చిట్కాలు జాగ్రత్తలతో పాటు యోగాసనాల ద్వారా కూడా పాదలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఎందుకంటే కొన్ని రకాల ఆసనాల ద్వారా కాలి పగులను మనం అరికట్టవచ్చు ఉదాహరణకు చంద్రబీద ఆసనం భస్త్రికా ప్రాణామాయం శీతలి ప్రాణాయామం ఇటువంటివన్నీ కూడా కాలి పగులను నివారించడానికి సమర్థవంతంగా తోడ్పడే యోగాసనాలు యోగా గురువులను సంప్రదించి ఈ ఆసనాలు వేస్తూ ఉన్నా సరే మీ కాలి పగులు నివారించుకోవచ్చు మన పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల ఎన్నో రకాల రోగాలు నయమవుతాయి ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆయుర్వేదికంగా ఇది ఎన్నోసార్లు నిరూపించబడినది ప్రతిరోజు ఉదయాన్ని కొంతసేపు పచ్చగడ్డిలో చెప్పులు లేకుండా నడిచి చూడండి పాదాలకి మాత్రమే కాదు కంటి చూపిక కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి